కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెడతామని చెప్పి వచ్చిన వారం రోజులు అని చెప్పి దాన్ని ఈ రోజున గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కింద తీసుకొచ్చి దానివల్ల మాకు 50,000 కోట్లు అదనంగా అవుతుంది. అయినా కానీ మేము ఇస్తున్నామంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. అందరి ఉమ్మడి శ్రమ, అందరి ఉమ్మడి సొత్తు. ఏ ప్రజాప్రతినిధి, ఏ ప్రభుత్వమైనా సరే ప్రజల ఆస్తికి, ప్రజల సంపాదనకి ధర్మకర్తలు మాత్రమే. మీరెవ్వరు కూడా వాళ్ళని దేహి అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు చాలా హక్కుగా నిలతీయచ్చు. కనీసం వాళ్ళు బాధ్యతని సంపూర్ణంగా చేయలేనప్పుడు కనీసం వివరణించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజున నవరత్నాల గురించి పెద్దలు మనోహర్ గారు చెప్తా ఉన్నారు, సిపిఎస్ రద్దు అది లేదు, మద్యపాన నిషేధం అని చెప్పారు, మద్యాన్ని అమ్మేస్తూ ఉన్నారు, వేలాది కోట్లు వారి పాకెట్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కొనడానికి మళ్ళీ 2,000 రూపాయలు, ఒక్కొక్క ఓటు 2 రూపాయలు ఇవ్వడానికి మీరే డబ్బులు ఇచ్చారు, ప్రజలే డబ్బులు ఇచ్చారు. మీరు ఊహించుకుంటే 2,000 రూపాయలు ఒక్క సంవత్సరానికి అలా లెక్కేసి మొన్న పెద్దలు చెప్తా ఉన్నారు, రోజుకి 0.5 రూపాయికి 2,000 రూపాయలు ఇంటూ 5 ఇయర్స్ మీరు డివైడ్ చేస్తే దాదాపు లెక్క 0.5 రూపాయి. 50 పైసలు 4 గీసుకోవడానికి కూడా పనిచేయదే. మీ విలువైన ఓటుని 0.5 రూపాయికి అమ్మేసుకుంటా ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలు ఓటు అమ్మేసుకున్నారంటే నేను అర్థం చేసుకోగలను. మిడిల్ క్లాస్, అపార్ట్మెంట్ సముదాయాల్లో ఉండే వ్యక్తులు కూడా, చదువుకున్న విద్యార్థులు కూడా, డిగ్రీ చేసిన మహా పెద్దలు కూడా మీ ఓటును కొద్ది వేలకు అమ్మేసుకుంటే మార్పు ఎప్పుడు వస్తుంది? నాలాంటి పర్పెచువల్గా ఎప్పటికీ విలువలు మాట్లాడే నాలాంటి ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు. కానీ నేను ఓడిపోవడానికి సిద్ధం తప్ప ఈ సమాజంలో నేను నా వంతు నేను కృషి చేశాను అని అనిపించుకోవడానికి ఇంకా బతికే ఉన్నాం మేము. ఎందుకంటే నేను ఎక్కడో ఒక చోట మీరు పరివర్తన అనేది ఆలోచించకపోతే, ఈసారి మీరు ఆలోచించకపోతే మళ్ళీ మీ జీవితాల బాధ అగమ్యగోచరం అయిపోతాయి. నేను ఆ రోజున అమరావతి చిన్నగా కట్టండి అని చెప్పి అందరికీ చెవులో ఇల్లు కట్టుకొని చెప్తే అందరు నన్ను ఆ రోజున వెటకారం చేశారు, నీకు అభివృద్ధి వద్దా అని. అభివృద్ధి అంచెలంచెలుగా సాగాలని కోరుకునేవాడిని. మరి ఈరోజు ఎటు కాకుండా అయిపోయింది. ఆ రోజున ఒక 3,000 కోట్లు 5,000 కోట్లు లేదంటే 3,000 ఎకరాలతో ప్రారంభించుంటే ఈరోజున అమరావతి ఇక్కడే ఉండేది, మీ అందరికీ అనుకూలంగా ఉండేది. ఈరోజున 3 క్యాపిటల్స్ అని, ఒక రాజధాని లేని దిక్కు, ఎటు వెళ్ళాలో తెలియదు, లోకాయుక్తకి ఎక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి ఎక్కడ ఆయన పాపం కర్నూలు తీసుకెళ్ళిపోయారు. కనీసం ఆయనకు అసిస్టెంట్ లోకాయుక్తని ఇద్దరిని పెట్టుకోవచ్చు. ఈ ప్రభుత్వం అది కూడా చేయలేదు. అందుకని జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అంట. ఇద్దరు అసిస్టెంట్ లోకాయుక్తులను పెట్టలేని ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెడద్దండి. మీరు వైజాగ్ వెళ్తే అది ఇంకో రాజధాని, అక్కడ ఆల్రెడీ అభివృద్ధితో ఉన్నది. మళ్ళీ అక్కడ కూర్చోబెట్టిన నా మీద దాడులు, పోలీసుల అరెస్టులు, పోలీసు బెదిరింపులు, మా నాయకుల అరెస్టులు, మా వాళ్ళని బెదిరించడాలు, అటెంప్టివ్ మర్డర్ కేసులు, ఒకటా రెండా, ఇవన్నీ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికోసం? శుభ్రంగా 2 కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా. నేను నాకు అవసరమేముంది, మా అందరికి అవసరమేముంది, మా జన సైనికులకు అవసరమేముంది, వీర మహిళలకు అవసరమేముంది? ఇది మా దేశం అనుకున్నాం, ఇది మా సమాజం అనుకుంటున్నాం. పింగళ్ళ వెంకయ్య గారికి ఇచ్చే మేము నిజమైన నివాళి ఇది. క్రిమినల్ రాజకీయాలు పోవాలి, అకౌంటబుల్ పాలిటిక్స్ రావాలి, అందుకు మేము ఉన్నాం. కానీ ఒకే కులం అన్ని పదవులు, నేను చాలా ఓపెన్గానే మాట్లాడుతున్నా భయం లేకుండా, ఒక కులం అధికారంలోకి వస్తే, ఉదాహరణకి నా రెడ్డి సామాజిక వర్గపు సోదరులు కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి నేను మాట్లాడుతుంది, నేను మీకు ఎదురు మాట్లాడట్లేదు. ఎందుకంటే నా స్నేహితులు
నెల్లూరులో చదువుకున్నప్పుడు నా సమీర్ రెడ్డి గారు, నా సునీల్ రెడ్డి గారు, మా సతీష్ రెడ్డి చాలామంది స్నేహితులు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో. నా దర్శకులు కూడా రెడ్డిలు ఉన్నారు. ఇది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కాదు, మీకే చెప్తున్నాను. 98% రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి వేశారు. మీరు ఆలోచించండి, అన్ని పదవులు ఒక్క సామాజిక వర్గానికే ఇస్తే యాదవులు ఏమనుకోవాలి, గౌడ కులస్తులు ఏమనుకోవాలి, కాపులు ఏమనుకోవాలి, బలిజ కులాలు ఏమనుకోవాలి, ఎస్సీలు ఏమనుకోవాలి, ఇక డక్కలు, చిందు ఇవన్నీ, ఇంకా ఇలాంటి కులాలకి, రెల్లి కులాలకి అసలు చాయిసే లేదు. ముస్లిం మైనారిటీలు ఏమనుకోవాలి, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎంతసేపు ఒక్క కులంతో మీరు నింపేస్తే అన్ని పదవులు, ఇది అన్యాయం. ఈ సమాజంలో ఒక్క కులం కింద అన్ని కులాలు ఉడిగి చేయడానికి జనసేన వ్యతిరేకం. మేము వస్తే ఒక్క కులాన్ని నెత్తి మీద పెట్టుకోము, అన్ని కులాలకి సమానమైన గౌరవం ఇస్తాం. ఎంప్లాయీ అసోసియేషన్స్ కూడా ముఖ్యమంత్రి ఎవరైతే ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పెడితే అంటే సజావుగా ఉంటుందని. అంటే అంత సోషల్ ట్రస్ట్ లేదా మిగతా కులాల మీద? మన కులపోటే ఉండాలా? ఇంకెప్పటికి మారుద్ది సమాజం? అది మీరు ప్రజలు అనుకుంటే, ముఖ్యంగా యువత అనుకుంటే, మహిళలు అనుకుంటే మార్పు వచ్చి తీరుతుంది. అలాగే మద్యపాన నిషేధం అంటే యథార్థవాది లోక విరోధం అంటారు. నేను మద్యపాన నిషేధం గురించి ఏం చెప్పానంటే 2019 మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం అసాధ్యం. ఎందుకు అసాధ్యం అని చెప్తాను. వైసెస్ అనేది అలవాట్లు, దురలవాట్లు, అలవాట్లు ఏదైనా పేరు పెట్టండి, మనిషికి అది బలహీనత. అన్నీ మంచిగా ఉండండి స్వామి, మీకు ఆరోగ్యాలు పాడం, లివర్లు చెడగొట్టుకోకండి అంటే మేము తాగుతాం, లివర్లు చెడగొట్టుకుంటామంటే నేను అబ్కారీ శాఖ మా నాన్న, కనీసం కల్తీ లిక్కర్ లేకుండా కొంచెం ఆరోగ్యానికి కొంచెం ఒక ఎక్కువ సంవత్సరాలు కాకుండా, తక్కువ సంవత్సరాలు కాకుండా ఎక్కువ సంవత్సరాల్లో లివర్ పాడేలాగా స్పూర్ మీకు హెల్తీ లిక్కర్ అమ్మాలని మేము ఒక అబ్కారీ శాఖ పాలసీ. కానీ వీళ్ళు కల్తీ లిక్కర్ అమ్ముతూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ చేసేస్తూ ఉన్నారు. నేను చెప్పింది ఆ రోజున మేము సంపూర్ణ మద్యపాన నిషేధం. రేలేగావ్ సిద్ధిలో అన్నా హజారే గారు తీసుకొచ్చినట్టుగా ఒక పంచాయతీ కానీ ఒక కాలనీ కానీ అందరూ నిర్ణయించుకుంటే ఇక్కడ మాకు బ్రాందీ షాపులు ఉండకూడదు, బెల్ట్ షాపులు ఉండకూడదు, ఏ షాపులు ఉండకూడదు అంటే ఆ ఏరియా వరకు సంపూర్ణ మద్యపానాన్ని నిషేధం చేయొచ్చు. అలా అంచెలంచెలుగా రాష్ట్రం అంతా కావాలంటే చేయొచ్చు. కానీ ఒక అబద్ధం చెప్పి చెయ్యలేందని చెప్పి నేను అలా మోసపుచ్చడం నాకు ఇష్టం లేదు. అలాగే ప్రభుత్వం ఈ ఆదాయం కావాలి. అందువల్ల మీరు ఈ రోజున నేను ఓపెన్గా నిజాయితీగా మాట్లాడాను. నాకు దానివల్ల ఒక అబద్ధాన్ని నమ్మారు ప్రజలు 2019 మద్యపాన నిషేధాన్ని. నేను ఈరోజుకి మీకు చెప్తున్నాను, ప్రజలందరూ అంచెలంచెలుగా కోరుకుంటే ఆ ప్రాంతాల వారీగా, ఇప్పుడు మచిలీపట్నంలో 80% 70% ఒక ఓటు సంఖ్య అనుకొని వద్దు ఇక్కడ మద్యపాన నిషేధం అంటే సంపూర్ణంగా నిషేధం చేస్తాం. అది ఆడపడుచులు కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి. ఇది లేకపోతే ఏమవుద్దంటే అమెరికాలో కూడా ప్రయత్నం చేశారు, అల్కోపెన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. ఈరోజు మద్యపాన నిషేధం మీ భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నా, మీరు అరుస్తూ ఉన్నారు, మీకు ఎందుకు, మీ భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నా. మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ సీఎం అన్నాగా నాకు ఎక్కదమ్మా, ప్లీజ్ ఇబ్బంది కాదు, చాలు చాలు, థ్యాంక్ యూ. ఈ పంచి నేను కోరుకుంటుంది, అల్కపోన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు, మద్యపాన నిషేధం ఎక్కువ మంది అడ్డదారులు తొక్కే సంపాదన పాలన ఎక్కువ చేస్తుంది. అలాగే గంజాయి, ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి ఎన్ని రెట్లు పెరిగిపోయిందో తెలియట్లా. దేశం మొత్తం మీద 7.5 లక్షల గంజాయి, 7.5 లక్షల గంజాయి పట్టుకుంటే దాంట్లో 26% 276,000 టన్నులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా ఉంది.
ఒరిస్సాతో కలుపుకుంటే ఎంటర్ ఇండియాకి 50% గంజాయి ఏఓవి బార్డర్ మన అరకు బార్డర్ నుంచి పోతాం. దీనిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఈ వైసీపీ మంత్రులు కానీ అదొక సంపాదన. ఎంతమంది యువత గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు, ఎంతమంది యువత మర్డర్లు చేస్తూ ఉన్నారు, రేపులు చేస్తూ ఉన్నారు గంజాయి మత్తులో. పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది? ఒక డీజీపీ వెళ్ళి గంజాయి తోటలను కాల్ చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు గౌతమ్ సావంగ్ గారిని. ఇలా ఇలా ఎంత అంటే ఇది ఎవరు కూడా పట్టించుకోవట్లా. ఓపీఎం వార్, ఓపీఎం మత్తుకి అలవాటు చేస్తే చైనాని, చైనీయుల్ని బ్రిటిష్ వాళ్ళు అది కోలుకోవడానికి చాలా విప్లవం తీసుకొచ్చారు వాళ్ళు. గంజాయి మత్తులో ఆంధ్రప్రదేశ్ తూగుతుంది యువత. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది మేము సోషియో ఎకనామిక్ ఇష్యూగానే చూస్తున్నాం, ఒక సామాజిక ఆర్థిక కోణంగానే చూస్తున్నాం. మీకు సరైన ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు ఉంటే మీరు గంజాయి సాగుని మీరు స్మగ్లింగ్కి వెళ్ళరు యువత. జనసేన వస్తే గంజాయి సాగుని కట్టడి చేస్తాం. చాలా ఈ బ్లాక్ మార్కెట్ ఇస్ అందరినీ తొక్కు తీసి కింద కూర్చోపెడతాం.